అయితే శంషాబాద్లో జరిగిన ఈ హత్య కేసులో కొన్ని కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ హస్బెండ్ గారు ఉన్నారు, మృతురాల హస్బెండ్. సార్, అసలు ఎలా జరిగింది, ఏంటి మీకు తెలుసా? అసలు కొడుకోలు సార్ మాకు, అరే రవి మా గుద్దల వాడి మా ప్రాణం పోయింది, ఇప్పుడు ప్రాణం తీసి సార్ తీస్తాం మేము, రమ్మని బయటికి, మమ్మల్ని సాధించాలా, సాధించిన పోలీసు వాళ్ళు రమ్మని చంపుడు మమ్మల్ని, ప్రాణానికి ప్రాణం వస్తుందా, ప్రాణాలు ప్రియాకర్ రెడ్డిని ఎట్లా చేసినా అట్లా చేయండి, గవర్నమెంట్కి అధికారం లేదా, లేడీస్ లేదు చంపుతారు, గవర్నమెంట్కి అధికారం ఉన్నది, హక్కు ఉన్నది, ఇప్పుడు చంపినాము రమ్మని మేము చంపుతాం, ఊకోమని వాళ్ళు ఎవరున్నారు రమ్మని అందరు వచ్చిందాక బెడ్ బయట దగ్గర ఓం మేము ఈయన మేము అందరం పెట్రోల్ పోసుకొని సస్తాం మేము అల్లబడంగా చెప్పి పిలిపిమని చెప్పి మా బాధ ఎంతుందో మాకు తెలుసు సార్, అది మీకు కాదు. మేమేమంటున్నా అంటే ఆమె అడవి ప్రాణం తీసే బంగారం తీసుకుంటారు, అడవి దగ్గర అప్పు తీసుకున్నాము, అడవిల చంపనీకి అధికారం ఉండదు, ఆమె ఎవరు అడవి దాకా తప్పుతాం మేము, శిక్ష చేసి దాకా పోలీస్ దగ్గర అడవిలకు చంపనీకి అతకలేదు, ఆమెకు సెయ్ కలిసి తోలుకొచ్చి ఆమె చంపించింది, వాళ్ళు ఎవరో బయట పడాలి, ఏమి ఏందో మాకు పరిచయం కావాలి. ఇంకా ఇద్దరు మా పిల్లలు పిల్లలు కోరు వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు వచ్చిన దాకా ఓం మేము పేసుకెళ్ళి ఓం పేసుకెళ్ళి ఓం పెట్రోల్ తెస్తాను నేను, ఇప్పుడు బండి పెట్రోల్ తెచ్చి పోసుకొని వస్తాం మేము, ఆల్రెడీ అప్పించినాం, అప్పించినప్పుడు అప్పు మరి అడగండి కాకపోతే ఎవరైనా చంపుతారా, అదే ఉంది కదా, ఇప్పుడు న్యాయమే అన్యాయమే ఇది, ఒక మంచికి న్యాయం చేయాలంటే అట్లా చేయదు, రేపు ఇట్లా అయింది ఇంకోటి కూడా ఎన్నో అయితే ఎట్లాంటి కారణాలు, దానికి చర్య తీసుకోవాలి మంచిగా. అసలు అప్పు ఇచ్చినప్పుడు ఇదేంది, అప్పు ఇవ్వాలి ఆల్రెడీ పాలన తీస్తారు, బంగారం తీసి మళ్ళా ముత్తుల్లో పెట్టి మళ్ళా వాళ్ళ భర్తను ఇక్కడ ఎక్కడ పంపించారంట, మరి ఇది న్యాయమా, ఇది ఎంతమంది చంపి ఇట్లా పంపిస్తారు, చర్య తీసుకోవాలి మీరు కూడా, మరి ఇట్లా అయితే ఇంకా లోకం మీద ఎన్నో అవుతాయి, మరి ఇక వీడికి ఎన్నో అయినాయి ఇవి. ఎంతవరకు తీసుకున్నారండి అప్పు? లక్ష రూపాయలు తీసుకున్నారట, లక్ష రూపాయలు తీసుకున్నారంట, అదే ఇవ్వమని అడగని కాకపోతే అట్లా, అదే మళ్ళీ అదే గోల్డ్ తీసుకున్నారంట చంపేసారంట, మరి వాళ్ళ ఇంటికి ఈవిడ ఒక్కతే వెళ్ళిందండి? ఒకతే వెళ్ళిందట, ఒకతే వెళ్ళిందట వాళ్ళ ఇంటికి, అంటే ఆవిడ పిలిస్తే వెళ్ళింది తిరిగిస్తానని, అదే రమ్మని చెప్పినట మరి ఫోన్ చేసి పిలిచిందట, పిలిచితే పోయిందట, ఒకతే 11 ఏళ్ళకి పోయిందట మొన్న, అదే 11 ఏళ్ళకి పోతే ఇక మరి ఇల్లు కూడా ఎదురు చూడనట్టు చేయనట్టు, మరి ఎప్పుడు చేసారు ఇవి అని తెలియదు, ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇంక్వైరీ తరపు నుంచి తెలిసింది మాకు ఈ విషయం. మరి ఏం జరిగింది ఒకసారి అన్న మీరు చెప్పండి, మాట్లాడండి ఒకసారి చెప్పండి, అసలు ఏం జరిగింది? అది కదన్నా అన్న చెప్పండి, మీరు చెప్పండి ఏమైంది అసలు తీర్మానం, మీరు మలమల అదే ఇప్పుడు జరుగుతుంది కదా, నమస్కారం నమస్కారం చేసి చెప్తురా, మలమల ముద్దుకాయ పెడితే పెడుతున్నారు, రమ్మని పెట్టి రమ్మని లంచం పెట్టి రమ్మని ఎంత ఆగితే ముఖమన్ రేఖర్ రెడ్డి నెట్ వేసినో కష్టం అట్లా చేసేది తప్ప, లేకపోతే ఎటువంటి ఎత్తమతో కొన్ని బట్టి ముద్రా పిల్లలు వస్తే నిన్నేస్తాం నన్ను జైలు కట్టిస్తారా ఏడు కట్టిస్తా పట్టి చూస్తారని ప్రాణం ప్రాణం లేతారా, మీరు ఏం కనిపిస్తారు ప్రాణం లేడు, తప్పు కదా, పైసలు తీసుకుని కరెక్టే అడగనీక పోతే ఇట్లా చేయడం తప్ప, న్యాయమా అన్యాయమా చెప్పండి, మీరే చెప్పండి సార్. అసలు ముస్లిం మహిళకు మీకు అసలు సంబంధం ఏంటంటే ఈ డబ్బులు తీసుకునేలానా లేకపోతే ఇంకేదైనా రిలేషన్? ఇంతకు ముందు పరిచయం ఉన్నారేమో నాకు తెలియదు, ఆమె నాకు అడవిలో అవుతుంది నాకు తెలియదు, మరి పైసలు అప్పుడప్పుడు అడగనికే పోయిందంట, మరి అడగనికే పోయినప్పుడు మిత్తి పైసలు మిత్తి పైసల కోసం అన్న కూడా పోయిందంట, ఎంత తీసుకుందా అసలు? లక్ష రూపాయలు తీసుకురంట, పైసలు లక్ష రూపాయలు తీసుకుందంట, తీసుకున్నప్పుడు మన ఎవరికైనా మనం వడ్డీకి ఇస్తాం కదా, వడ్డీ అడిగిరు అనమాట, 2 మూడు సార్లు అడితే ఈ నెలలో వచ్చే నెల ఇస్తాంట అని అన్నదంట, అన్నప్పుడు కామ్ వచ్చిందట, ఈయనకు తెలియకుండా ఆమె పోయి ఒకటి అడిగింది, అడిగినందుకు పని చేసింది కూడా, ఎవరు మగవాళ్ళు ఎవరు వెళ్ళకుండా ఆవిడ ఒక్కతే వెళ్ళిందా, ఒక్కతే పోయి అడిగింది, ఒక్కతే పోయి అడిగినందుకు ఏం ప్లాన్ చేసింది, మళ్ళీ నా తన పైసలు అడుగుతుంది, నా తన రూపాయలు లేవు ఏం చేయాలి కానీ ఏదో ఒక ఆలోచన చేసినట్టున్నది, ఇక ఎటో పిలుచుకోపోయింది, ఇక పిలుచుకుపోయి ఆ కథ చేసింది, ఇక కానీ ఇప్పుడు మాడుల్ని ఎట్లా చంపిందో దాన్ని కూడా అతనే చేయాలి, మాకు ఆ బంగారం లేకున్నా సరే ఆ పైసలు మాకు లేకున్నా సరే ఇప్పుడు మాడుల్ని ఎట్లా చంపిందో, మాడుల్ని ఎట్లా చంపిందో దాన్ని కూడా అట్లే చంపాలి. ఎంతమంది అండి పిల్లలు చనిపోయిన ఆవిడకి? ఎంతమంది పిల్లలు? కొడుకులు, ముగ్గురు కొడుకులు,
ఇద్దరు పెళ్లిలోనే ఒక బాబు చిన్న చిన్న ఆయన ఉన్నాడు, ఇప్పటికి ఇక్కడనే ఉన్నారు. కానీ ఇప్పుడు మా ఆడల్ని ఎట్లా చంపిందో ఆమెను కూడా అదే విధంగా చేయాలి. మీరు గవర్నమెంట్ మనసులో అయితే మీకు అధికారం ఉంటే పని చేస్తారు, లేకపోతే మీకు అధికారం లేకపోతే పని చేయరు. మున్సిపాలిటీ మేము చేస్తాం, మాకు బిడ్డ ఉండొచ్చు, అక్కజెల్లెలు ఉంటూ ఉండొచ్చు, ఆమె కూడా అక్కజెల్లెలు ఉంటారు, బిడ్డలు ఉంటారు. అదే పరిస్థితి మేము చేస్తాం, చేస్తామే. తట్టుకుంటుందా చెప్పండి, తట్టుకుంటుందా? ఆమె చెల్లెలను, ఆమె అక్కను, ఆమె తల్లినో ఎవరో మనం కూడా చేయగలుగుతాం కదమ్మా. అంటే ఇది అంటే నైట్ 1 గంట ఆ ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. ఆ నైట్ ఆ టైంలో ఈవిడ ఒక్కతే అసలు ఎలా వెళ్ళింది? 10 గంటలకు ఎప్పుడు పొద్దున 10:30కి వెళ్ళిందంట. మరి నేను ఫోన్ చేసిందేమో మనకు తెలియదు. నాది మాది అక్కడ చేపల మండలం, మాది ఊరు కాదు, మాది దామాలపల్లి. మేము నిన్న 8 గంటలకు వచ్చాము, 5 గంటలకు వచ్చాము వీడికి. ఫోన్ చేస్తే వచ్చినాం, నా బిడ్డ నా కూతురు ఫోన్ చేసింది వచ్చినాం. మేము ఇట్లా అత్తమ్మ లేదమ్మా అంటే సరే ఏడుకోయిందా చూద్దామని వచ్చినాం మేము. నైట్ 10 గంటలకు వెళ్తే 10 గంటలకు 10:30 పొద్దున్న 10 ఇంటికి వెళ్తే నైట్ 1 గంట ప్రాంతంలో జరిగింది. మీకు మరుసటి రోజు తెలిసిందా? మాకు 7 గంటలకు ఫోన్ చేసారు, ఇట్లా అమ్మ అత్తమ్మ లేదమ్మా, అడుకొచ్చింది అంటే ఇక్కడికి రాలేదు బేట అంటే చూడడానికి నేను వచ్చిన శంషాబాద్, ఊటపల్లికి శంషాబాద్ వచ్చిన. వచ్చేసరికి లేదు ఇక. అంటే ఆవిడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మీకు చెప్పలేదా నేను అప్పు తీసుకోవడానికి వెళ్తున్నాను కూడా చెప్పలే. హాస్పిటల్కి పోతున్నా కింద పడ 2 చీరలు ఇట్లా పై ఇట్లా మంచం పక్కకు 2 చీరలు వేసుకున్నది. వేసుకుంటే మొన్న యాత్ర పోయి వచ్చారు, కుర్చీ మీద కూర్చొని పోతే ఇంకా కుర్చీ జారి కింద పడ్డదంట. అంటే కింద పడితే ఏడుకోతున్నాం అంటే హాస్పిటల్కి పోతాంట అని చెప్పిందంట. అదొకటే మాట చెప్పింది. ఇక ఆమె ఏం చెప్పలేదంట. ఇక పైసలు ఇచ్చి అడగడం తప్ప చెప్తా. ఇప్పుడు మా ఆడవిల్ని ఎట్లా చంపిందో దాని పరిస్థితి కూడా అట్లే చేయాలి. మీకు 10,000 నమస్కారం చేసి చెప్తున్నా, అదే చేయాలి. ప్రియాంక రెడ్డిని అప్పుడు ఒకప్పుడు ఎట్లా చేసిరు అదే విధంగా చేయాలి. అసలు దాన్ని ఇంట్లోకి దాన్ని అంతకెన్ని వెళ్ళొద్దు, జీవితంలో వెళ్ళొద్దు. మళ్ళీ ఇంకో స్త్రీతోని ఇంకో వేరేళ్ళతోని ఈ పని చేయొద్దు. ప్రియాంక రెడ్డిని సావదించి ఎట్లా ఊరే చంపిరో, ఊరు శిక్ష చేసిరో, అట్లా చేయాలి. అట్లా చేసిన మీరు గవర్నమెంట్ మంత్రులు, లేకపోతే కాదు. ఎవరు కూడా మీకు పసంద అయితే చేయండి, నన్ను చంపుతుంది చేసుకుంటాం మేము. మాకు వస్తుంది మాకు దారి. ఇంతమంది ఉన్నాం కదా, దాని పిట్టలోసి మేము అంటి పెడతాం, మేము అంటి పెడతాం, ఆడవిల్లం కలిసి మేము అంటి పెడతాం. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తారు ఇంటికెళ్ళి, మీరు మూతికాలు పెట్టుకుని సార్ నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది, నాకు కోపం వస్తే నేను ఆగను, ఎవరిని కూడా ఆగను. ఇక నెత్తి వాళ్ళతో నాది గుండు వాళ్ళతో ఏం వాళ్ళతో నాకే ఏమవుద్ది ఆవిడ. మా అక్క అయితే సొంత మా అక్క ఏది సార్ ఫస్ట్ సార్ చెప్పాలి రా, ఏం చెప్పాలి మీకు. ఓకే రైట్. సో చూసాం కదా, అతను సొంత అక్కని తగలబెట్టేశారని చెప్పేసి అతను చాలా ఆందోళనలో ఉన్నాడు. అలాగే చంపిన వ్యక్తి అయితే ఎవరో ఉన్నారో, ఆవిడ ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ. 1 లక్ష రూపాయల వరకు ఈవిడ అప్పు ఇచ్చింది ఆవిడకి, అప్పు తిరిగిస్తానని చెప్పేసి ఇంటికి రమ్మని ఈ విధంగా చేయడం ఇక్కడ సంశయ ప్రజలందరినీ కూడా చాలా ఆందోళనకు గురి చేస్తుంది. కెమెరామ్యాన్ అజయ్తో తేజ.